డీటెయిల్స్ చూస్తే ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైనందున గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేయలేమని ఎలక్షన్ కమిషన్ హైకోర్టు తెలిపింది. అయితే ఈ సమయంలో సింబల్ మార్చలేమని, జనసేన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని, ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మేడ్ ఫోర్స్ కు పంపించామని తేల్చి చెప్పింది. ఇక ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైనందున గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేయలేమని ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు తెలిపింది. ఈ సమయంలో సింబల్ మార్చలేమని, జనసేన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని, ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మేడ్ ఫోర్స్ కు పంపించామని తేల్చి చెప్పింది. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. చెప్పండి శివకుమార్, గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేయలేమని ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు తెలిపింది అని తెలుస్తోంది. మరి ఈ సమయంలో సింబల్ మార్చలేమని చెప్తున్నారు, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే ఏపీ హైకోర్టులో జనసేనకి ఏదో చుక్కెదురైందని ఇక్కడ చెప్పుకోవచ్చు. జనసేన గుర్తు కింద గాజు గ్లాసు అయితే ఇప్పటికీ పలుమార్లు చూపించినైతే రిజర్వ్ అదే ఏదైతే జనసేన గాజు గుర్తును మాటికి రిజర్వ్ చేయాలని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియలు మొదలైనని తెలిసిన ఈసీ ఈ సమయంలో సింబల్ మార్చుకోవాలని ఈసీ అయితే జనసేన పిటిషన్ విచారణకైతే అత్యంతంగా తెలిపింది. ఈసీ ఇలా చేస్తే ఎన్నికలు జరుపుకోవడానికి పిటిషన్ వదయాల్సి రైట్. ఎస్ శివకుమార్ చెప్పండి. సంజన, ఏపీ హైకోర్టులో జనసేనకైతే చుక్కెదిరింది అని కాబట్టి చెప్పుకోవచ్చు. అదే గ్లాస్ గుర్తుకు సంబంధించి జనసేన ఇప్పటికీ జెండా తిరుగుతున్నా గానీ, అయితే హైకోర్టులో మాత్రం గ్లాస్ గ్లాస్ ని జనసేనకైతే రిజర్వ్ చేయాలని హైకోర్టు తెలిసి చెప్పేసింది. అయితే ఈసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిసినా ఈసీ ఈ సమయంలో సింబల్ మార్చుకోవాలని ఈసీ వివరణ ఇచ్చింది. అయితే జనసేన పిటిషన్ విచారణ అనంతరం లేదని పేర్కొన్న ఈసీ ఇప్పటికీ ఇలా చేస్తే ఎన్నికలు జరిపే వరకు పిటిషన్లు ఇలా వస్తానే ఉంటాయని ఈసీ ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ బడ్జెట్లు ఆర్డర్ పోస్ట్ పంపించింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివకుమార్.